పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువగు యేసుక్రీస్తు రాకకై ఎదురు చూస్తున్న వారలారా, దేవుని నామంలో మీకు శుభోదయం. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభువు అంత్య దినములను లేదా తీర్పు దినములను ఏ విధంగా ఎదుర్కోవాలో మనకు నేర్పిస్తున్నారు. వాటిలో మూడు విషయాలను చేయవద్దని, రెండు విషయాలను చేయమని చెప్తున్నారు. చేయకూడనివి, మొదటిది తుచ్చ విషయాశక్తి కలిగి ఉండడం, రెండవది త్రాగుబోతు జీవితం జీవించడం, మూడవది చీకు చింతల గురించి ఆలోచించడం. ఎక్కువ ఆలోచించి ఏం చేయగలమండి? ఆలోచనల ద్వారా మన సమస్యలు తీరిపోవు. అందుకే పునీత పేతురు గారు అంటారు, నీ భారము నీ పనుల భారము ఏసయ్య మీద మోపుము, ప్రభువే అన్నింటినీ చూసుకుంటారు అని. ఇక చేయవలసిన విషయాలకు వస్తే, మొదటిది జాగరూకత వహించడం, రెండవది ఎల్లప్పుడూ ప్రార్థించడం. జాగరూకత వహించడం అంటే మనం చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి నడవడికలో, ప్రతి మాటలో దేవునితో సహవాసం చేయడం, దేవుని నామాన్ని స్మరించడం. ఈ జాగరూకత మనలో రావాలంటే ఏసయ్యలాగా మనం కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనం చేసే ఈ దైనందిన ప్రార్థనలు, పూజలు ఏసయ్య ముందు నిలబడడానికి మనకు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. అలాగే ఏసయ్య ముందు నిలబడడానికి మనం ఎంతో కొంత పుణ్యాన్ని కూడా సంపాదించి పెట్టుకోవాలి. ఆ పుణ్యమే చివరి రోజుల్లో మనకు రక్షణ కవచంగా మారుతుంది. ఇతరులకు మేలు చేసి శ్రమపడినప్పుడు దేవుడు నిన్ను, నీ కన్నీటిని తప్పక గుర్తుంచుకుంటాడు. అదేవిధంగా రాబోయే అంత్య దినములలో మనకు ఓదార్పుగా, ధైర్యంగా ఉండుటకు దేవుడు మరే తల్లిని మనకు ప్రసాదించారు. దేవుని నిత్యం స్మరిస్తూ ప్రార్థన చేయడంలో ఆ తల్లి మనకు ఎంతో ఆదర్శప్రాయం. తన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, బాధలు అనుభవించిన ఆ తల్లి చివరి వరకు తన విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. అదేవిధంగా ఆ తల్లి వల్లే మనం కూడా జీవిత నావను అలసిపోకుండా ఒడ్డుకు చేర్చడానికి మరియ తల్లి యొక్క సహాయం తీసుకుందాం. ఆ తల్లి మనకు తప్పక తోడ్పడుతుంది, మనలను సాతాను చెర నుండి కాపాడుతుంది. మరి తల్లి యొక్క ప్రేమ సహనములు ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. ఆమేన్.